రైతుల మేలు కోసమే ప్రధాని మోదీ వ్యాపార చట్టాలు తీసుకొచ్చారన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్. కమంలో బీజేపీ ఆద్వర్యంలో నిర్వహించిన రైతు సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కేసీఆర్ తాను ఫామ్ హౌస్ లో పండించిన పంట కార్పొరేట్లకు అమ్ముకోవచ్చు కానీ రైతులు మాత్రం దళారులకు అమ్ముకోవాలా అని ప్రశ్నించారు సత్యకుమార్. వ్యాపార చట్టాలపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రొడక్షన్ 30 లక్షల మెట్రిక్ టన్నులు, మధ్యప్రదేశ్ లో 33 లక్షల మెట్రిక్ టన్నులు, ఉత్తరప్రదేశ్ లో 55 లక్షల మెట్రిక్ టన్నులు. మరి ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో రైతు ఆందోళన ఎందుకు జరగట్లా? పంజాబ్ కన్నా రెట్టింపు ఉత్పాదన జరుగుతోంది కదా, మరి అక్కడ ఎందుకు ఆందోళన జరగట్లా? వాళ్ళు రైతులు కాదా? మధ్యప్రదేశ్ లో రైతులు కాదా? తమిళనాడులో రైతులు కాదా? పంజాబ్ లో 30 లక్షల కోట్ల ఉత్పాదన, 90 వేల కోట్ల ఆదాయం. దాంట్లో మూడో వంతు ఉత్పాదన ఉన్న తమిళనాడులో ఆదాయం 120 వేల కోట్లు. మరి మిగతా డబ్బు పంజాబ్లో ఎక్కడికి పోతుంది? ఎవరి జేబుల్లోకి పోతుంది? ఆ దళారులు ఎవరు? వాళ్ళని ప్రోత్సహిస్తున్న రాజకీయ పార్టీల నాయకులు